శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రాణవాయువు కేంద్రాన్ని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించారు. కరోనా తర్వాత రానున్న ఒమిక్రాన్ థర్డ్ వేవ్ను ఎదుర్కొనుటకు ముందస్తు జాగ్రత్తగా ఈ ప్లాన్ను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. కరోనాతో పాటు ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్ను తప్పనిసరిగా వాడాలని ఆమె అన్నారు. మారుమూల గ్రామాల్లో మరి ప్రజలు కరోనా మళ్ళీ థర్డ్ వేవ్ వస్తున్న ఈ టైంలో మళ్ళీ ప్రజలకు ఆక్సిజన్ బెడ్లు అందక ఆక్సిజన్ అందక మరి వైద్యం కరెక్ట్గా అందకపోవడం వల్ల మళ్ళీ ఏ జిల్లా హెడ్ క్వార్టర్స్కో లేకపోతే పక్క నుండి ఇంకేదో హాస్పిటల్కో వెళ్ళాలనే టైంలో ఏమైనా భయభ్రాంతులు అవ్వకుండా ఆందోళన చెందకుండా మరి మన స్థానికంగా మనకి ఆ వైద్యం అక్కడే అందించాలని ఈరోజు ఇక్కడ ఆక్సిజన్ నిన్న జరిగినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో 144 ఆక్సిజన్ ప్లాంట్స్ ఇస్తూ మన పాతపట్నంకి ఒక ప్లాంట్ ఇవ్వడం అనేది నేను నిజంగా ఇక్కడ ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా జగనన్న అభినందిస్తూ మన ప్రజల తాలూకా ప్రాణ విలువలను కాపాడుతున్నందుకు మనకి అత్యంత గౌరవిస్తున్నందుకు మన ఆరోగ్యం కోసం ప్రాధాన్యత ఇస్తూ వైద్యులతో సహా మొత్తం అధికారులతో సహా ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడినందుకు మనసారా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు